welcome to Chats and Soups. Hatu, Yamakatu. ఈ రోజు మీకోసం ఒక మంచి సూప్ ని తీసుకొచ్చేసానండి. మామూలుగా గ్రీన్ టీ, తులసి టీ ఇలాంటివి బాగా ఫేమస్ అయిపోయాయి, అందరూ తాగేశారు, బట్ వాటికి మర్చిపోయారు కూడా. కొన్ని రోజులే ట్రాక్ లో ఉంటుంది అనమాట ఏ ట్రెండ్ అయినా కూడా మనకి. సో అలాగే ఇప్పుడు తులసిని మరి రోజు 4 ఆకులను నమలాలి అని చెప్తూ ఉంటారు, అలాగే తులసి టీ తాగితే మంచిది అని చెప్తూ ఉంటారు. ఎలాగా అన్నీ మీరు అలాగ చేయరు కదా, అందుకే మీకోసం ఒక మంచి సూప్ తీసుకొచ్చాను తులసితో. ఎస్, అది కూడా కొంచెం బార్లీ టచ్తో అనమాట. సో తులసి బార్లీ సూప్, ఇది బాగా వేడి చేసే వాళ్ళకి చాలా చలోనిస్తుంది, అలాగే వాటర్ బాడీలో ఎక్కువగా ఉండే వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది, అండ్ డైట్ చేసే వాళ్ళకి, ఫైబర్ కావాల్సిన వాళ్ళకి అల్టిమేట్లీ హెల్దీ సూప్. మరి ఇది స్టార్ట్ చేద్దామా? సో తులసి బార్లీ సూప్ అని చేసుకుంటున్నాం కదా. బేసిక్గా తులసి అనేది యాంటీ ఆక్సిడెంట్ రిచ్ అండి. కంపల్సరీ మన బాడీకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ కూడా తులసిలో ఉంటాయి. సో రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయాలి. అండ్ అది తులసి చెట్టు ఇంట్లో కూడా మనం ఎందుకు పెడతాము అంటే, ఆ బ్రీత్ మనం బ్రీత్ చేసినప్పుడు ఆ గాల్లో కూడా ఆ ప్యూరిటీ అనేది వస్తుంది అనమాట. సో చక్కగా గాల్లో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా అంతా కూడా కిల్ అయిపోయి మన బాడీకి కూడా ఏదైతే మనం ఎయిర్ తీసుకుంటామో అది చాలా మంచి చేస్తుంది అని చెప్పి ప్రతి ఇంట్లో తులసి ఉండాలి అని చెప్తూ ఉంటారు. సో అలా మన బాడీలో కూడా కంపల్సరీ అట్లీస్ట్ ఎప్పుడైనా ఒకసారైనా సరే, అంటే వీక్లీ ఒక 2 times 3 times అయినా ఇలా సూప్ లాగా కానివ్వండి, లేదంటే టీ లాగా కానివ్వండి, తులసిని కనుక కన్జ్యూమ్ చేసాము అంటే బాడీలో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా కూడా చచ్చిపోతుంది. సో ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాము. అండ్ మామూలుగా టీ అనగానే చాలామంది ఓవర్గా మరగబెట్టేసి అలా చేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా తులసిని కూడా గ్రీన్ టీ లాగే మనం అంటే బాగా కాగబెట్టకుండా చేసుకోవచ్చు, అప్పుడే మనకి బాగుంటుంది అన్నమాట. లేదు బాగా మరగబెట్టేసి అలా చేస్తే అంత టేస్ట్ కూడా ఆ ఫ్లేవర్స్ కూడా పోతాయి అప్పటికే. సో గ్రీన్ టీ ఎలా తాగుతామో మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేడి నీళ్ళలో వేసుకొని అలాగే చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి, అండ్ స్పెషల్లీ తులసి ఆకులు ఎవరికైతే ఎసిడిటీ ఎక్కువగా ఉండి వాళ్ళకి చెస్ట్ పెయిన్స్ అనేది చాలా కామన్గా వస్తూ ఉంటాయన్నమాట. సో అలాంటి వాళ్ళు రెగ్యులర్గా ఎవ్రీడే కన్జ్యూమ్ చేయాల్సింది తులసి. అండ్ దాంతోపాటు ఎసిడిటీ, డైజెషన్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్, బ్యాడ్ బ్లడ్, స్కిన్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా తులసిని కన్జ్యూమ్ చేయాలి. ఇప్పుడు ఆనియన్స్, వెల్లుల్లి, ఉల్లిపాయ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టొమాటో ముక్కలు. అండ్ అలాగే ఇందులో క్యారెట్ కూడా యాడ్ చేసుకున్నాం. ఇది కొద్దిగా ఫ్రై అవనిద్దాం, క్యారెట్ ఉంది కదా కొంచెం టైం పడుతుంది. ఈలోపు మనం ఇందులో నెక్స్ట్ యాడ్ చేస్తున్న ఇంగ్రీడియంట్ బార్లీ. సో ఇది ఆల్రెడీ నేను నాన్ పెట్టేశాను, ఆ తర్వాత ఇప్పుడు మనం ఉడికించుకోబోతున్నాము. ఈ బార్లీ ఏంటి అంటే మనం సగ్గుబియ్యం జావా బార్లీ జావా ఇలా తాగుతూ ఉంటాం కదా నీరసం కాకుండా ఉండడానికి. సో ముందు ఏంటంటే ఇది ఫస్ట్ మన బాడీలో ఉండే షుగర్ లెవెల్ని లైట్గా ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో దట్ మనం యాక్టివ్గా ఉండడానికి పనికొస్తుంది. ఇన్స్టాంట్గా యాక్టివ్గా ఉండాలి అంటే బార్లీ జావ తాగుతారు. అండ్ అలాగే మామూలుగా ఎవరికైనా ఎనీమియా ఉన్నా లేదంటే డల్గా ఉండిపోతూ ఉంటారు చూసారా, వాళ్ళు ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ తింటే ఇంకా డల్గా అయిపోతారు అనమాట. అలా కాకుండా వీళ్ళు ఎక్కువగా రాగిపిండితో జావలు లేదంటే సగ్గుబియ్యం జావ, బార్లీ ఇలాంటివి తాగుతూ ఉంటే వాళ్ళకి రెగ్యులర్గా తాగటం వల్ల కొన్ని రోజులకి స్ట్రాంగ్గా అయిపోతారు. సో వీక్గా ఉండే వాళ్ళకి స్పెషల్లీ ఇది ఇంపార్టెంట్. అండ్ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా తాగాలి. అండ్ స్పెషల్లీ ఒబెసిటీ ఉన్న వాళ్ళు కూడా బార్లీ జావ ఎక్కువగా తాగాలి. అండ్ ఎలాగో సూప్స్లో అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది, అదర్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి కాబట్టి మరి జావలాగా ప్లెయిన్గా అలా ఎంత అవుతాం, ఇలా సూప్లో అయితే బాగుంటుంది. సో ఇలా ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో పాలకూర. చెప్పానా చాలా హెల్దీగా చేసుకుంటున్నాం ఈరోజు సూప్ అని చెప్పేసి.
మామూలుగా ఆకుకూరలు పప్పు ఇలాంటి వాటిల్లో బాగా ఉడికించి తీసుకుంటాం కదా, అప్పుడు ఏంటంటే దాంట్లో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ కూడా పోతాయి అన్నమాట. మనకి అంతే హాఫ్ కూడా వస్తాయి రాదో, ఐ డౌట్ ఇట్ సీరియస్లీ. అలా కాకుండా మీరు తీసుకోవాలి అనుకుంటే ఇలా సూప్లో అయితే ఎక్కువసేపు ఫ్రై చేయం, బాగానే ఉంటుంది. అలా కాకుండా ఇంకా హెల్తీగా తీసుకోవాలి అంటే పచ్చిగా తినండి, కానీ పచ్చిగా మనం తినలేం కాబట్టి దానికి లైట్గా బటర్ బ్రష్ చేసి అటు ఇటు కాల్చేసుకొని కొంచెం సెసమే సీడ్స్ కనుక అలా టచ్ ఇచ్చేసి తిన్నాము అంటే రోల్ చేసుకొని చాలా చాలా బాగుంటుంది. కేది కూడా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులో బార్ అండ్ జనరల్లీ బార్లీకి ఎప్పుడైనా సరే వాటర్ కొంచెం ఎక్కువ పడుతుంది, సో అది చూసుకొని మీరు యాడ్ చేసుకోవాలి. ఓకే, సో మరి బార్లీ ఉడకడానికి టైం పడుతుంది. సో ఈరోజు మనం చేసుకుంటున్న సూప్కి కావాల్సినట్టు బార్లీ వేసేసాము తులసి బార్లీ సూప్లో. చక్కగా బాయిల్ అయిపోయింది, సీ చాలా మంచి కలర్ కూడా వచ్చింది కదా, అంటే ఆకుకూర ఉంది, గ్రీన్ కలర్, టొమాటోస్, చాలా కలర్ఫుల్గా కూడా ఉందండి ఈ సూప్. సో ఇది బాగా బాయిల్ అయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఇందులో తులసి. అండ్ తర్వాత కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా అరగాను, ఉప్పు, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో వేరే ఏం వేస్తున్నాము అంటే సాసెస్, టొమాటో సాస్, అలాగే కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్, అండ్ దాంతోపాటు మ్యాక్రోనీ. యాక్చువల్లీ మ్యాక్రోనీస్ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను, ఎందుకు అంటే మనం ఇందులో క్రిస్పీగా క్రంచీగా ఏం యాడ్ చేసుకోలేదు కదా, సో అందుకే మ్యాక్రోనీ యాడ్ చేస్తున్నాను. సో దట్ సంథింగ్ టు చూ, చాలా బాగుంటుంది. అందుకని కావాలి అంటే మీరు నూడిల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ కాకపోతే ఏంటంటే రైస్ నూడిల్స్ ఉంటాయి కదా అవి యూస్ చేయండి. జనరలీ మైదా నూడిల్స్ అవి మనకి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి, అలాంటిది కాకుండా రైస్ నూడిల్స్ అయితే కొంచెం హెల్దీగా ఉంటుంది. అయిపోయిందండి, సో ఇప్పుడు నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చి అందులోకి షిఫ్ట్ చేస్తాను. అండ్ పైనుంచి కొద్దిగా చీజ్ కూడా వేస్తున్నాను. సో పైనుంచి కొద్దిగా చీజ్ కూడా వేసేసి చీజ్తో గార్నిష్ చేసుకొని కనుక సర్వ్ చేసాము అంటే వేడి వేడి తులసి బార్లీ సూప్ చాలా చాలా బాగుంటుందండి, చాలా హెల్తీ. అండ్ ఇది మార్నింగ్ టైమ్స్లో అయినా ఈవినింగ్ టైమ్స్లో అయినా ఏ టైంకైనా పర్ఫెక్ట్ సూటబుల్. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మీకోసం చూడండి. తులసి బార్లీ సూప్కి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టీ స్పూన్లు, తులసాకులు 1/2 కప్పు, ఉల్లిపాయలు 1, వెల్లుల్లి 4, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, క్యారెట్స్ 1, మ్యాక్రోనీ 1 కప్పు, టొమాటో పేస్ట్ 3 టీ స్పూన్లు, టొమాటోలు 1, ఉప్పు తగినంత, బార్లీ 1/2 కప్పు, పాలకూర 1 కప్పు, ఆరిగానో 1/2 టీ స్పూన్, చీజ్ కొద్దిగా. తులసి బార్లీ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో నూనె వేసుకొని వెల్లుల్లి, ఉల్లిపాయలు, టొమాటోలు, క్యారెట్ వేసి కాస్త వేయించుకొని పాలకూర, బార్లీ వేసి నీళ్లు పోసి ఉడికించుకొని తులసి, చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో, ఉప్పు, టొమాటో సాస్, గ్రీన్ చిల్లీ సాస్, మ్యాక్రోనీ వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చీజ్ తురుముకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే తులసి బార్లీ సూప్ రెడీ. తులసి బార్లీ సూప్కి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం.
ఆహా రిఫ్రెషింగ్గా ఉందండి, ఏదో హెర్బల్ డ్రింక్ తాగినట్టు. సీరియస్లీ నైస్. మామూలుగా ఈ తులసి అనేది ఎవరికైనా సరే చాలా మంచిది కాబట్టి అందరూ తీసుకోవాలి. సో ఆఫ్టర్నూన్స్ కానివ్వండి, ఈవినింగ్ టైమ్స్ కానివ్వండి, ఇలా తులసిని చక్కగా సూప్లాగా చేసుకోవటం ఇట్స్ వెరీ గుడ్ థింగ్. ఎవరికైనా పెద్దవాళ్ళు అయితే చీజ్ని అవాయిడ్ చేస్తే ఇంకా మంచిది. అండ్ చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు అయితే మ్యాక్రోనీస్, నూడిల్స్, చీజ్ ఇలా ఏదైనా వేసుకోవచ్చు. బట్ రెగ్యులర్గా మార్నింగ్ లేవగానే ఎవరైనా సరే చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు తులసి కనుక మనం వాటర్లో వేసుకొని కొంచెం వేడి చేసేసి అందులో కొద్దిగా మిరియాల పొడి కానివ్వండి, లేదంటే వార్మ్ వాటర్లో అయితే తేనె కానీ వేసుకొని రెగ్యులర్గా తాగాము అంటే బాడీకి ఆక్సిజన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మనం యాక్టివ్గా ఉండాలన్నా, బ్రెయిన్ కరెక్ట్గా యాక్టివ్గా పనిచేయాలి అన్నా కూడా, సో తులసి వాటర్ తాగటం వల్ల మన బ్రెయిన్కి కానివ్వండి, బాడీకి కానివ్వండి, వాట్ ఎవర్ ద ఆక్సిజన్ మనం తీసుకుంటామో అందులో ఆల్మోస్ట్ 70% మనం యూస్ చేయం, ఇట్స్ వేస్ట్, బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా బాడీ ఎక్కువ ఆక్సిజన్ని యూస్ చేసుకునేటట్టు తులసి చేస్తుందన్నమాట. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ తులసి, సో డెఫినెట్గా మీరు తీసుకోవాలి. అండ్ ఫైబర్ కోసం అయితే బార్లీ ఆల్రెడీ ఇందులో ఉంది. మామూలుగా కూడా మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ చక్కగా తులసి వాటర్ తాగడం, లేదంటే మీరు తాగే వాటర్లోనే ఫ్రెష్ లీవ్స్ కొన్ని వేసి వదిలేయటం, అలా చేస్తే చాలా మంచిది. అండ్ బార్లీ అంటారా, ఫైబర్ కోసం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకుంటే చాలా బాగుంటుంది. లేదు ఎప్పుడైనా మీరు హెవీగా తిన్నారు, స్టమక్ టైట్గా ఉంది, కదలలేకపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అంటే ఆ టైంలో కూడా కొంచెం వేడివేడిగా బార్లీ సూప్ కానివ్వండి, బార్లీ జావ కానివ్వండి, ఇలాంటిది ఏదైనా తీసుకుంటే ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది అన్నమాట. సో చాలా మంచి మంచి హెల్త్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి డోంట్ మిస్ అవుట్ దిస్ సూప్. మళ్ళీ నేను ఇలాగే మన చాట్స్ అండ్ సూప్స్ హార్ట్ యమ ఘాటులో రేపు కలుస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. టాటా.